హలో హాయ్, ఏంటి షేర్ మార్కెట్ ఆసంగా జరుగుతుంది, ఏ షేర్ పెట్టుకున్నా డబ్బులే డబ్బులు, అలా ఉందనుకుంటున్నారా? అసలు ఏంటో, ఏం జరుగుతుందో, ఫస్ట్ ఒకలా ఉంది షేర్ మార్కెట్, ఆ తర్వాత ఇంకోలా ఉంది, ఆ తర్వాత ఇంకోలా ఉంటుంది. అసలు నేను ఫస్ట్లో తీసుకునేటప్పుడు ప్లస్లోనే వచ్చేసా, అంటే లాక్డౌన్ ఎఫెక్ట్ కదా, ఆ తర్వాత బాగానే పెరిగినాయి. ఆ పెరిగినప్పుడు స్టార్టింగ్ లో మనం ఉన్నాం కాబట్టి, అంటే అదే పెరిగే మూమెంట్ లో ఉన్నాం కాబట్టి ఓకే. ఆ తర్వాత లాస్ట్ మూమెంట్ లో కూడా, అంటే పెరగడం స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ సఫిషియెంట్ గా అవ్వాలి కాబట్టి అట్లా కూడా చూసాం. ఇప్పుడు ఫస్ట్ లో వస్తున్నాయి డబ్బులు, తర్వాత మధ్యలో మళ్ళీ వేరే షేర్స్ మీదకి వెళ్తున్నాము, ఆ షేర్స్ పోతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? వీడియో తీయాలంటే ఏంట్రా డబ్బులు, అసలు ఏమైందిరా, ఎంత వచ్చినాయి, సాయంత్రానికి తీద్దాం అనుకుంటాము, ఈ మధ్యలో ఏదో చేస్తామో ఏదో అవుతుంది. ఆసంగా జరిగిపోతుంది షేర్ మార్కెట్. కొన్ని షేర్స్ న్యూస్ బేస్డ్ పెరిగిపోతా ఉంటాయి, దాంట్లోకి వెళ్దామా, అవి బేవచ్చగా పెరుగున్నాయి, మళ్ళీ వెళ్దాం అయినా కానీ ఏమైద్ది, పెరిగిద్దేమో అని అనుకుంటాం. ఓకే, ఈ షేరు తగ్గింది తీసుకుందాము, ఓకే వెళ్ళి తీసుకుంటాము, అది ఇంకా తగ్గింది ఒక్కోసారి, ఓకే ఇది చాలా తగ్గింది, ఇక్కడ నుంచి ఏమన్నా అటో ఇటో అయితేలే జస్ట్ చూద్దాము అని ఉంటాం. ఓకే చూస్తాము, ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ షేర్ ఓపెన్ చేసి చూస్తాం, అది ఇంకా తగ్గి ఉండేది ఒక 20 రూపాయలు ప్లస్ అయింది, లేదా అక్కడతో ఆగిద్ది, ఆ లాస్ తో ఆగిద్ది, ఇంకా లాస్ అవ్వదు అనుకున్న షేర్లు కూడా ఇంకా తగ్గుతున్నాయి. అయితే టోటల్ గా ఏమైంది, అసలు లాభం అయ్యామా లాస్ అయ్యామా, అసలు ఏం జరిగింది ఒక్కసారి చూడండి, టోటల్ గా దేంట్లో ఉన్నామో పెట్టుబడి పెట్టున్నామో కూడా చూద్దాం. అసలు ఏం జరిగింది ఇవాళ, ఆసంగా జరిగిపోయింది. ఓకే డైరెక్ట్ మన షేర్స్ లోకి వెళ్దాం. అపోలో 65 పైసలు తగ్గింది, ఎస్బీఐఎన్ 6 రూపాయలు 60 పైసలు తగ్గింది, టాటా మోటార్స్ 3 రూపాయలు 90 పైసలు తగ్గింది, తర్వాత టాటా ఎలక్సి 27 రూపాయలు పెరిగింది, అంబర్ 36 రూపాయలు తగ్గింది, టాటా పవర్ 5 రూపాయల 85 పైసలు పెరిగింది. ఓకే ఇది టాటా వెహికల్స్ బ్యాటరీ వెహికల్స్ వస్తున్నాయి కదా, దాని మీద బాగా పెరిగినాయి ఛార్జింగ్ పాయింట్స్, అవి ఇవి కొత్తగా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ న్యూస్ బేస్డ్ బాగా పెరుగుతున్నాయి అవి. ఓకే మనం ఒకసారి వెళ్దాం, ఓకే టాటా ఎలక్సీలో ఇవాళ 1700 మనం సంపాదించాం, టాటా పవర్లో లాస్ట్లో పెట్టానమాట 1620 షేర్లు 101 రూపాయలు సంపాదించాం, అంబర్లో 681 రూపాయలు సంపాదించాం, టాటా మోటార్స్లో 840 రూపాయలు మైనస్ అయ్యాం, భారత్ ఎయిర్టెల్లో 15 రూపాయలు మైనస్ అయ్యాం, టోటల్గా చూసారు కదా. అయితే ఇవాళ ఈ జరగడానికి చాలా 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 రీజన్స్, ఇవాళ ఇది జరగడానికి చాలా రీజన్స్ ఏంటంటే, ఒక్క నిమిషం చెప్తా, అసలు నేను కొన్నాను అమ్మాను అవన్నీ ఆసంగా జరిగిపోయినాయి అబ్బా, అసలు మామూలుగా కాదు. చూసారా 32 సార్లు కొండం అమ్మడం చేసాం. టాటా ఎలక్సి జస్ట్ క్యాజువల్గా ఫాస్ట్గా చెప్తాను, ఒకసారి చూసేసుకోండి. టాటా ఎలక్సీ మార్నింగ్ కొంచెం అక్కడ కమిషన్ కట్ అయినవి ఉన్నాయి కదా, అవి ఒక 18 షేర్లు పెట్టి కొన్నాను, అవి టాటా ఎలక్సీ బై చేశా. ఓకే 18 షేర్లు బై చేశాను, తర్వాత అంబర్లో ఉన్నాను నేను ఆల్రెడీ, అది లాభంతో నేను అఫ్కోర్స్ నాకు స్టార్టింగే 2500 పైనే లాభం వచ్చింది, అది సేల్ చేసేసా, ఇది 9:21 అప్పుడే. తర్వాత ఏం చేశాను, మళ్ళీ టాటా ఎలక్సీకి ఇవి కొన్నాం కదా 18, ఆ తర్వాత మళ్ళీ ఆ డబ్బులు పెట్టి మళ్ళీ 2691 కాడ మళ్ళీ కొన్నా. చూసారా టాటా ఎలక్సీ కాడ 2736 రూపాయలు కాడ అమ్మా, అంటే నాకు ఇక్కడే మళ్ళీ దాంట్లో ఒక 3000 వచ్చినాయి, తర్వాత ఇక్కడ ఒక జస్ట్ 45 రూపాయలు ఈడ మొత్తం 6000 దాకా గెయిన్ అయ్యా. 6000 దాకా గెయిన్ అయిన తర్వాత ఓకే ప్రశాంతంగా ఉంటే అయిపోయేది, కానీ మళ్ళీ గేమ్ ఆడాం. భారతీయ ఎయిర్టెల్ కొన్నానో అమ్మానో దాంట్లో ఎంత జస్ట్ రూపాయస్లోనే మైనస్ అయింది కాబట్టి ఓకే
తర్వాత టాటా గెలక్సీ మళ్ళీ 70 షేర్లు కొన్నా 2760 రూపాయలు కాడ అమ్మా, 2750 కాడ అమ్మా, అంటే 5 రూపాయలు మైనస్ కమ్మా, ఇక్కడ మైనస్. తర్వాత అంబర్ 56 రూపాయలు, జస్ట్ ఇక్కడ 3465 కాడ కొన్నాను, 77 కాడ అమ్మేశా, అంటే ఇక్కడ కూడా ప్లస్లోనే వచ్చాను, అంటే 65 ఈ యొక్క 5 రూపాయలు ఈ యొక్క 7 రూపాయలు 13 రూపాయల దాకా ప్లస్ అయ్యాను. ఆ తర్వాత టాటా మోటార్స్ కాడ జస్ట్ 1 రూపాయి మైనస్ అయ్యి ఉంటా, అంటే చూసారా 21, 22, 23 రూపాయలు 1 రూపాయి కాడ 600 షేర్లు కాబట్టి 600 దాకా మైనస్ అయ్యాను, 600 చేంజ్ దాకా చూపించా కదా మీకు. తర్వాత అంబర్ 3451 కాడ, తర్వాత 3451 జస్ట్ మిగిలిన డబ్బులతో ఎలా కొన్నాను. తర్వాత చూసారా 3451 కానించి 3410 రూపాయలు, ఇక్కడ 40 రూపాయలు దాకా మైనస్ ఒక్కో షేర్కి, అక్కడ మైనస్ అయిపోయాను. తర్వాత మళ్ళీ టాటా గెలక్సీ 2706 కాడ నుంచి 2691 కాడ, ఇక్కడ మైనస్ అయిపోయా, కనీసం ఎంత మైనస్ అయి 15 రూపాయలు దాకా మైనస్ అయిపోంటాను. 706 కాడ కొని 691 కాడ, తర్వాత మళ్ళీ 3415 రూపాయలు కాడ కొన్నా, ఇది 50 షేర్లు. తర్వాత 3412 కాడ అమ్మేసేసాను, అక్కడ మైనస్ అయ్యాను 3 రూపాయలు ఎంతో ఒక్కో షేర్కి. తర్వాత 3423 రూపాయలు కాడ కొన్నా, తర్వాత మళ్ళీ 3423 కాడ కొని 3423 కాడ కొని 408 రూపాయలకి అమ్మాను, అంటే అక్కడ కూడా మైనస్ అయ్యా 23 రూపాయలు, అంటే ఆ యొక్క 15 రూపాయల దాకా మైనస్ అయ్యా. టోటల్గా నేను ఇవాళైతే జస్ట్ మైనస్ ఫస్ట్ స్టార్టింగ్లో సంపాదించిన 6000కి తర్వాత మైనస్ అయ్యాను, వాటిలో నాకు మిగిలింది ఇవాళ 1500.